మీ ట్రావెల్ జర్నీ స్టూడెంట్స్ని అద్భుతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే మోటివేషనల్ స్పీకర్గా పాపులర్ నువ్వు స్టార్ట్ చేసింది అట్లే, పీపుల్తో కనెక్ట్ అయ్యావు. మాస్ నుంచి క్లాస్కి లీడర్షిప్ రావడం అంటే అంత ఈజీ కాదు. యూఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ అ స్టూడెంట్ లీడర్షిప్, యూఆర్ స్పీకింగ్ అబౌట్ అ లీడర్షిప్, యూ పాపులరైజ్డ్ లెవెల్ 6 లీడర్షిప్. అసలు ఆ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అంటే ఈ పాటికి జర్నీ నువ్వు చాలాసార్లు చాలామంది చెప్పుకుండొచ్చేమో, కానీ లెవెల్ 6 లీడర్షిప్లో అది ఏ సోషల్ లీడర్షిప్ కానీ ఎంటర్ప్రెన్యూర్ లీడర్షిప్ కానీ, లీడర్షిప్ అనే మాట ఇటీవల ఎలక్షన్స్ జరిగాయి, అందరి నోట లీడరు లీడర్షిప్ అనే, చాలామందికి కామన్ మ్యాన్కి నిజంగా చెప్పాలంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు లీడర్ అంటే అది ఇంగ్లీష్ వర్డ్గా కాకుండా మనం అర్థం చేసుకోవడానికి లీడర్ అంటే ఎవరిని చెప్పచ్చు, ఎట్లా డిఫైన్ చేయొచ్చు, అది అయితే ఈ డెఫినేషన్ అందరికీ అప్లై అవ్వాలి. వండర్ఫుల్. ఏ పర్సన్ హూ కంకర్డ్ హిస్ ఇన్నర్ వరల్డ్ బికమ్స్ ఏ సెల్ఫ్ లీడర్ ఫస్ట్. వావ్, బ్యూటిఫుల్. కాదు వేణు, నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు జనరల్గా లీడర్ అంటే ఎవడి మీద అన్న పెత్తనం చెలాయించేవాడు, ఎవడి మీద అధికారం చూపించేవాడు, ఎవరినైనా పాలించేవాడు, వీడే లీడరు. లీడర్ కంటే వెనకాల ఎంతమంది ఫాలోయర్స్ ఉండాలి, లేదా వాళ్ళని నమ్మి జయ జయ ధ్వానాలు కొట్టేవాళ్ళు ఉండాలి, వీళ్ళు లీడర్లు అని అనుకుంటుంటాం. సింగిల్ డెఫినేషన్ అది, కాంకరింగ్ సెల్ఫ్. అమేజింగ్. యా, ట్రూ. దట్స్ యాక్చువల్లీ ద అథెంటిక్ లీడర్షిప్. ఓకే, అంటే మనకి అథెంటిసిటీ గురించి మాట్లాడతాం. సో అథెంటిక్ సెల్ఫ్ అంటాం. దేర్ ఆర్ టూ థింగ్స్, పర్సనాలిటీ అండ్ యువర్ అథెంటిక్ సెల్ఫ్, విచ్ ఈస్ కాల్డ్ కోర్ సెల్ఫ్. సో ఇన్సైడ్ అవుట్ లీడర్షిప్ అని మనం మాట్లాడుకుంటాం. ఓకే, అంటే లీడర్షిప్ అనేది బయట నుంచి లోపలికి వచ్చిందా, లోపల నుంచి బయటకు వచ్చిందా. బయట మీకు ఒక డిజిగ్నేషన్ వల్ల, మీ యొక్క స్టేటస్ వల్ల, మీకు అభిమానుల వల్ల బయట నుంచి వచ్చే లీడర్స్ అవ్వడం వల్ల నువ్వు చేసింది ఏం లేదు, నీకు వచ్చింది కాబట్టి నువ్వు లీడర్ అయ్యావు. అవునన్నా, అదే అవుట్ సైడ్. డిజిగ్నేటెడ్ లీడర్. బట్ లోపల నుంచి మీకు అథెంటిక్ సెల్ఫ్ నుంచి లీడర్షిప్ లేదనుకోండి, యూఆర్ నాట్ డ్రివెన్ బై ద యువర్ ఇన్నర్ సెల్ఫ్. సో యూ మే సక్సీడ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్, బట్ యూ డెఫినెట్లీ విల్ సఫర్ అండ్ ఆల్సో రకంగా చెప్పాలంటే బ్యాంక్రప్ట్ ఇన్ సైడ్, యూఆర్ రిచ్ అవుట్ సైడ్. అట్లాంటి వాళ్ళు చాలా కాలం లీడర్గా నిలబడలేదు. ఉంటారండి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్ని బట్టి వీళ్ళు లీడర్గా ఉండిపోతారు. వాళ్ళు ఇంకా లోయర్ కాన్షియస్ అనుకోండి, వాళ్ళకి ఇతనేగా లీడర్. నిజంగా చాలామంది కామన్ మ్యాన్ కన్ఫ్యూజ్డ్ నేను, అంటే ఎవరు మంచి లీడరు, ఎట్లాంటి లీడర్. ఒకవేళ అంటే నువ్వు లీడర్షిప్ పుస్తకం రాసావు, లీడర్షిప్ మీద, బిజినెస్ లీడర్షిప్ మీద మంచి కమాండ్ ఉంది నీకు, లెవెల్ 6 లీడర్షిప్ అనేది రెవల్యూషనరీ ఇంట్రొడక్షన్. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నా, నేను ఒక లీడర్ని చూడాలనంటే ఇతను సెల్ఫ్ కాంకర్డా కాదా, ఇతన్ని నాకు లీడర్గా నేను యాక్సెప్ట్ చేయొచ్చా అని అనుకోవాలంటే హౌ డు ఐ సీ, హౌ కెన్ ఐ ఐడెంటిఫై. సో మీరు అడిగిన దానికి ఎలాంటి లీడర్ని మనం ఈయన లీడర్షిప్ అనుకోవచ్చు అని మనం అనుకుంటే కనుక, మనకి స్టీఫెన్ ఆర్ కవీ గారు చేసినటువంటి నిర్వచనం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక కాంపాస్ ఉంటుంది. కాంపాస్ నార్త్ చూపిస్తుంది, డైరెక్షన్. డైరెక్షన్ ఈ నార్త్ అన్నది ట్రూ నార్త్ వేరు, మ్యాగ్నెటిక్ నార్త్ వేర్. ఓకే, సో మనకి కెనడా ఏరియాలో అరౌండ్ మనకి ఈ పోల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే చోట ఒక 500 కిలోమీటర్స్ అటు ఇటు చూపిస్తుంటుంది ఈ మ్యాగ్నెటిక్ నార్త్, విచ్ ఇస్ ట్రూ నార్త్ కాదు. ఈ పోల్స్ ఇంటర్సెక్ట్ అయ్యేదే ట్రూ నార్త్. ఓకే, సో అంటే మ్యాగ్నెట్ కూడా ట్రూ నార్త్ చూపించలేదు. టెక్నికల్ నార్త్ వేరు, రియల్ నార్త్ వేరు. రియల్ నార్త్ వేరు. అందుకని బయట మ్యాగ్నెటిక్గా మనకి ఏది ఆకర్షిస్తున్నాయో అటువైపు మనము ఇంక్లైన్ అవ్వడం అనేది మీ కాన్షియన్స్ కాదు. సో నీ జీవిత నౌకను నువ్వు అట్లా నడిపిస్తే ఎక్కడో తేలుతావు, ఏది అట్రాక్టివ్ ఉంటే వెళ్ళిపోతావు, రాంగ్ లీడర్ని రీచ్ అవుతావు. అంతే కదండి, యువర్ రోల్ మోడల్ ఈజ్ అవుట్ సైడ్, యువర్ ఇన్స్పిరేషన్ ఈజ్, మోటివేషన్ ఈజ్ అవుట్ సైడ్, ఇన్స్పిరేషన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ఇన్ సైడ్. You must be driven by the cause. Then conscience center, not conscious, the conscience center. A conscience in touch of ayina vaadu authentic leader. Andukani a conscience in touch ayina vaadu, he can also touch others' conscience.